చాలా బాగా చేశారు. అయినా లైక్ కెమెరా వర్క్ చాలా బాగుంది. కామెడీ ఎలా? కామెడీ ప్రతి డైలాగ్ లో చాలా బాగా చేశారు. చాలా బాగుండింది. ఏదో సల్మాన్ ఖాన్ టైప్ కానీ దానికన్నా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. సో స్టోరీ చాలా కొత్తగా ఉంది. ఇది కన్నడ మూవీస్ టిపికల్ అట్లుంది. పాన్ ఇండియా స్టాండర్డ్ చాలా స్పెషల్ ఉంది స్టోరీ. హైలైట్స్ నాకు బేసిక్ స్టోరీ కాన్సెప్ట్ బాగుందండి. దాని తర్వాత వచ్చేసి కలరింగు సినిమాటోగ్రఫీ అనేది చాలా రిచ్గా ఉంది. జనరల్గా ఇది నిధికి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. సో ఇది వచ్చేటప్పుడు మనకు ఇంతకుముందు వేరే సినిమాలు చూస్తే చాలా డిమ్ లైట్స్తో చూపించేవాళ్ళు, మనకు కళ్ళకు అంత అందంగా ఉండేది కాదు. దీంట్లో మనకు రిచ్గా కనబడుతుంది బాగా. నాకు మస్తు అనిపించింది సినిమా వస్తుంటే డుమ్ 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 డు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 5 6 7 అన్న వినబడుతుంది కదా. మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టరు చాలా బాగా కొట్టారు భయ్య బాణాలు. అంటే బాణాలు అంటే అది కాదు, అంటే ఇది ఇట్లా ఇది వజ్రాలు గిజ్రాలు అంత మస్తున్నాయి భయ్య. సినిమా చాలా బాగుంది. కానీ నేను ఏమంటున్నానంటే అన్న 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 బ్రదర్ అట్లా ఇటు ఇటు అటు చూడకన్నా, నేను ఏమంటున్నానంటే హాయ్ నేను ఏమంటున్నానంటే సినిమా చాలా చాలా బాగుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, ఫైట్స్ కానీ, కామిక్ టైమింగ్ కానీ, కామెడీ కానీ, మెయిన్ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టి తీశారు. అది విజిబుల్ ఆన్ వెరీ గుడ్ విజిబుల్ ఆన్ స్క్రీన్. అండ్ మెయిన్ బాలీవుడ్లో ఈ సినిమా కన్నడలో హిట్ అవ్వడం అది మామూలు విషయం కాదు. ఇంకా బాలీవుడ్లో హిందీలో రిలీజ్ కాలేదు, కానీ ఆల్రెడీ వాళ్ళు కన్నడలో చూసి దే ఆర్ ప్రైజింగ్ ద మూవీ 3 డేస్ నుంచి. తెలుగులో లేట్ రిలీజ్ అయింది, బట్ ఫస్ట్ జాన్లో వచ్చారు అండ్ దిస్ ఇస్ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీస్. చాలా బాగుంది సినిమా. తన యాక్టింగ్ కానీ తన తనే రాసుకున్నాడు కదా స్టోరీ, దానికి చాలా న్యాయం చేశాడు. తనే కరెక్ట్ అనిపించింది స్టోరీకి. క్యాస్టింగ్ అంతా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరిని పెట్టుకున్నారు డైరెక్టర్ గారా, తను చాలా మంచి వర్క్ చేస్తారు. ఎక్సలెంట్ మూవీ రియలీ. అంటే ఫస్ట్ జాన్ రోజు ఇప్పటిదాకా నాకు తెలిసి ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు కూడా ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ కాలేదు. ఇది ఫస్ట్ హిట్ అవుతుంది నాకు తెలిసి. ఫస్ట్ జాన్ రోజు ఏ సినిమా హిట్ కాలేదు, దిస్ ఇస్ ది ఫస్ట్ వన్. కేజీఎఫ్ టోటల్ యాక్షన్ లో వెళ్తుంది కదా, ఇది కామెడీ మీద వెళ్తుంది. యాక్షన్ అండ్ కామెడీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ లా వెళ్తుంది. సినిమా చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది. నాకైతే కొంచెం లాగ్ అనిపించింది భయ్య మూవీ. దిస్ ఇస్ నాట్ ఏ అతడే శ్రీమన్ నారాయణ, దిస్ ఇస్ కామెడీ శ్రీమన్ నారాయణ. ఇట్లా రండి ఒకసారి, ఇట్లా రండి చెప్తా, ఇట్లా రండి భయ్య చెప్తా అని అనలేక ఇగో ఇది ఉందా టైటిల్ ఇది తీసారు ప్లీజ్. అతడే కాదు ఇది కామెడీ శ్రీమన్ నారాయణ. బాగా యాక్ట్ చేసిండు కామెడీగా నిజంగా. ఆయన మాట్లాడే మాటలకి మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాం థియేటర్లో అందరూ. బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. హైలైట్ అంటే హీరోనే భయ్య హైలైట్. యాక్టింగ్ ఎలా అనిపించింది? మస్తు అనిపించింది చెప్తున్నా కదా. ఆయన మాట్లాడే మాటలకి నవ్వుతూనే ఉన్నాను నేను కూర్చొని. ట్విస్ట్లు బాగున్నాయి. ఇంటర్వెల్లో ట్విస్ట్ ఉంటుంది భయ్య హీరోయిన్ది. హైలైట్ ట్విస్ట్ అది చూడండి తప్పకుండా. నార్మల్గా మూవీ అయితే యావరేజ్ అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం చెప్తున్నా ఇలా నేను, తప్పకుండా చూడండి. పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేయాల్సిందే, కాకపోతే ఆ రోజు ఆల్రెడీ కెనడాలో రిలీజ్ అయిపోయింది, ఇక్కడ కూడా రిలీజ్ చేసేసారు. ఒకటేసారి రిలీజ్ అయితే బాగుండు, కానీ అక్కడ రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేయడం వల్ల కొంచెం క్రేజ్ తగ్గిపోయింది మూవీది. బాగుంది భయ్య ఓవరాల్గా చూడొచ్చు మూవీ అయితే. అంటే రొటీన్గానే లైట్గా అనిపించింది. కొన్ని కొన్ని కొత్త కొత్త కనిపిస్తాయి మీకు ఇంటర్వెల్ తర్వాత, కొత్త కొత్త కనిపిస్తాయి. హీరో భయ్య మెయిన్ చెప్పాలంటే హీరో. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొండల. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నందిని రెఫ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక దోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.